हाई फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स इंका एवरैते मन चैनल चूस्त सब्सक्राइब चेयलेदो मंची अवकाश एंदुकंटे त्वरलो रानुन्नटुवंटि एपीपीएससी जॉब क्यालेंडर गुरिंची మీకు ప్రతి విషయాన్ని అన్ని విషయాలు కూడా చాలా క్షుణ్ణంగా స్థూలంగా మీకు అర్థమయ్యేటట్లుగా సబ్జెక్టులతో సహా వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా చాలా ఎక్స్ప్లనేషన్ చేసి మరీ నేను చెప్తూ ఉంటాను. ఓకే, అంటే మనం ప్రిఫరెన్స్ ఎలా పెట్టాలన్నా జోనల్ వైజ్లుగా ఏ జోన్లకి పెట్టాలి, పోస్టుల ప్రిఫరెన్స్ ఏంటి, ఏ ఉద్యోగాలకి మేము ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు, ఏపీపీఎస్సీలో వన్ టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ ఉందిగా అది ఇప్పుడు కొనసాగుతుందా, ఇలా చాలా రకాల డౌట్లు అనేవి ఉన్నాయి. అలాగే ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఏంటన్నా నిన్న 31వ తారీఖు కదా, మే 31న రావాల్సినటువంటి శాఖల నుంచి రాలేదు, మరి ఏంటి, ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే ఉంది, తెలుసా మీకు ఆ విషయం, రాలేదు కాబట్టి కొన్ని సాంకేతిక పరమైనటువంటి కారణాలు. కానీ ఖచ్చితంగా అయితే కనుక గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అయితే మరి త్వరలో అంటే మ్యాక్సిమం నాకు వచ్చిన ఆయా ఇన్ఫర్మేషన్ల ప్రకారం 2వ వారంలో అయితే కనుక అవకాశం ఉన్నది అని చాలా స్పష్టంగా మనకి విశ్వసనీయమైనటువంటి సమాచారం ద్వారా నేను మీకు తెలియజేశాను ఆల్రెడీ. సో మీకు ముందున్నటువంటిది ఏది, 31వ తారీఖున రాలేదు, డిసప్పాయింట్మెంట్ వద్దు. దయచేసి ప్రతి ఒక్కరూ మీరు ఫ్రీగా పాజిటివ్గా ఉండండి. మీ ముందున్నటువంటి ఒకే ఒక్క సవాల్ అండి, ఒకే ఒక్కటి ఏంటది, అది కూడా సవాల్ అంటే ఇప్పుడు క్యాలెండర్ ఈరోజు ఇచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ జూన్ కదా, ఏ జూన్ 5వ తారీఖున వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ వస్తే హడావిడి హడావిడిగా ఓ తెగ చదువుతూ ఉండాలా, అవునా లేదా. సో కొద్దిగా మనకు 1 నెల 2 నెలలు గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందంటే తాజీగా మొదలుపెట్టండి, చక్కగా ఇప్పుడు మొదలుపెట్టినా మీకు త్వర త్వరగా సబ్జెక్టులన్నీ కంప్లీట్ చేసుకుని నోటిఫికేషన్ మీరు అప్లై చేసే సమయానికి, మీరు నోటిఫికేషన్ అప్లై చేసిన తర్వాత టెన్షన్ పెరుగుతుంది ఫస్ట్, ఏంటి సబ్జెక్ట్ అవ్వలేదేంటి, ఈ సబ్జెక్ట్ అవ్వలేదేంటి, టెన్షన్ అవనలేదు. మీరు ఆలోచించండి, ఇప్పుడు క్యాలెండర్ వచ్చే క్యాలెండర్ ఆగకుండా ఉండదు, కొద్దిగా పోస్ట్ పోన్ అయ్యింది, లేట్ అవుతుంది అంతే, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్న సంగతి కూడా మీకు తెలుసు. సో కొంతమంది అడుగుతున్నారు అన్న క్యాలెండర్ గురించి చాలామంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, చాలామంది నెగిటివ్గా కూడా ఉన్నారు, మీకు కింద నెగిటివ్గా కూడా కామెంట్లు పెడుతున్నారు వారు, మీరు కొద్దిగా మాకు పాజిటివ్గా మా మైండ్కి ఉపయోగపడేటట్లుగా మా మైండ్ని సరిచేసే విధంగా కొద్దిగా పాజిటివ్గా మీరు చెప్పండి అన్నా అని చాలామంది అడుగుతున్నారు. చాలా హ్యాపీ, నీకు కావాల్సింది ఒక ఉద్యోగం, అవునా, నువ్వు ఏ ఉద్యోగం మీద నువ్వు డిసైడ్ అయ్యావో దానికే నువ్వు ప్రిపేర్ అవు, నీకు ఆ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది, నువ్వు ఫిక్స్ అయిపోయి ఉంటావు ఆల్రెడీ. సో నువ్వు అలా ఫ్రీగా ఉండు, ఒక 1 మంత్లో క్యాలెండర్ షూర్గా వస్తుంది, ఈ లోపే వచ్చినా ఆశ్చర్యం లేదు, జూలైకి ముందే వచ్చిన ఆశ్చర్యమే లేదండి, ఎందుకంటే వేకెన్సీ లిస్టులు రావడం కొరకు మాత్రమే ఉంది. ఓకేనా, నీకు కావలసిన ఉద్యోగం మీద దృష్టి పెట్టుకో, నీ దగ్గర మెటీరియల్ పెట్టుకో, నువ్వు బుక్స్ పట్టుకుని చక్కగా ఒక సిలబస్ని ఒక్కొక్కటి కూడా చక్కగానో ఉన్న టాపిక్ని అన్నీ కంప్లీట్ చేసుకుంటాను వీళ్ళు. అంతేగాని ఇప్పుడే రాలేదులే, వారు ఎవరో చెప్తారు, ఆ ఛానల్ చెప్పింది, ఈ ఛానల్ చెప్పింది, ఆ డైరెక్టర్ చెప్పారు, ఆ ఫ్యాకల్టీ చెప్పారు, వాళ్ళ గురించి వదిలేయండి. నెగిటివ్ ఎవరైతే థాట్స్ ఉంటాయో, నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుందో, నువ్వు చదివినా గుర్తుపెట్టుకోండి, నువ్వు చదివినా కానీ లోపలికి వెళ్ళదు, వారి మాటలే నీకు గుర్తుంటాయి ఎప్పుడు కూడా. నువ్వు పాజిటివ్ మైండ్లో ఉండు, నువ్వు ఖచ్చితంగా వస్తుంది, క్యాలెండర్ వస్తుంది కదా, అది నువ్వు నమ్మేవు కదా, చాలు అంతే, క్యాలెండర్ వచ్చినట్లే, ఆల్రెడీ నీకు వచ్చేసింది క్యాలెండరు, నీకున్నటువంటి ఆ ఉద్యోగం కూడా ఖచ్చితంగా నీకు వచ్చింది. ఒకవేళ ఇన్ కేస్ మీరే కామన్గా మీరు ఆలోచించండి, ఓకేనా, కామన్గా మీరు క్యాలెండర్ రాదనుకో, మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, ఆదిత్యనాథ్ దాస్ గారు కూడా చాలా స్పష్టంగా తర్వాత అయినా ఇప్పుడు
ఈ ఉన్నటువంటి టైంలో మేము క్యాలెండర్ ఇవ్వడానికి కుదరదు. దయచేసి నిరుద్యోగులందరూ కూడా సహకరించాలి అని ఏదో ఒక విషయమైనా వచ్చేది. కానీ మనకు అలా వచ్చిందా? రాలేగా. క్యాలెండర్ మీద చాలా కసరత్తు, చాలా ఇక్కడ కొద్దిగా మనోవేదన ప్రభుత్వం కూడా ఉంది. అన్న టైంకి మేము అన్నీ ఇచ్చామే, ఇచ్చిన 104 వాగ్దానాలలో దాదాపుగా 94% మేము వాగ్దానాలు నెరవేర్చాం. ఎస్, మేనిఫెస్టోలో చెప్పిన ఎందుకంటే ఇండియాలోనే మరి మేనిఫెస్టో చెప్పినటువంటి ఆయా వాగ్దానాలను దాదాపుగా 100% నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వర్యుడు. కానీ సో ఫ్రెండ్స్, నా వీడియో మీరు చక్క చూసారనుకో, ప్రభుత్వానికి తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది, చూడవలసినటువంటి వారందరికీ కూడా నా మాటలు చాలా స్పష్టంగా అర్థమవుతాయండి. ఓకేనా? మీరే ఆలోచించండి, అన్న చెప్పే ప్రతి వర్డ్ కూడా చాలా పర్ఫెక్టే అనేది మీకు తెలుస్తుంది. ఇచ్చిన మీరు వాగ్దానాలు, మరి ఆ వాగ్దానాల్లో మేనిఫెస్టోలో చెప్పినటువంటి వర్డ్ జాబ్ క్యాలెండర్. ఎందుకంటే ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఈ 2021కో 2022కో 2023కో లేదంటే 2024కో అనుకునేది. ఇది తరతరాలు తర్వాత వారికి వచ్చేటువంటి వారికి సొత్తుగా మారబోతుంది, అంటే వారందరికీ కూడా ఉపయోగకరంగా మారబోతుంది. అందుకని దీని మీద లేట్ అయినా ప్రభుత్వం కసరత్తు అనేది వేగవంతం చేయటానికి కూడా కొన్ని ప్రణాళికలను రూపొందించాం. అంటే ముందుగా ఫస్ట్ నిరుద్యోగ యువతీ యువకులకు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారి మనోవేదన, వారి యొక్క ఆవేదన, వారి యొక్క బాధలను తొలగించే విధంగా ప్రభుత్వము ఏదో ఒక రూపంలో స్టేట్మెంట్ అయినా కానీ ఇస్తే, ఇదిగో ఇక్కడ కొద్దిగా లేట్ అయ్యింది, మరి ముఖ్యమంత్రి గారు రాశారు లేఖలు, ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ప్రధానమంత్రి గారికి వ్యాక్సినేషన్ కోసం లేఖలు రాశారనుకో, ఆ లేఖలు స్పందించకపోతే ఆయనకి ఎంత బాధగా ఉంటుంది? అవునా కాదు? మీరు ఆలోచించండి. అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రధాన కార్యదర్శి గారు కూడా మిగిలినటువంటి రాష్ట్రంలో ఆయా జిల్లాలలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి లేఖలు పంపించిన వారి స్పందన సరివిధంగా లేదు అంటే ఒక్కసారి మీరే ఆలోచించండి. అవునా కాదు? అయితే వారు కొద్దిగా లేట్ అవుతుంది, కానీ త్వరగా వచ్చింది ఏది అంటే సీసీఎల్ఈ మాత్రమే వచ్చింది. బలోపేతం చేయాలి, అక్కడున్నటువంటి మినిస్టర్స్ బలోపేతం ఇవ్వాలి, వేగవంతంగా వీటిని పూర్తి చేయాలి అనేది ఖచ్చితంగా బలోపేతం చేసినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ వీడియో చేసేది మనందరి పాజిటివ్నెస్ కోసం, మీకు మోటివేషన్ రూపంలో ఉండడం కొరకే. నెక్స్ట్ నేను మీకు పాలిటీ మీద నుంచి అద్భుతంగా పాలిటీని మీరు ఏ విధంగా చదివితే అర్థమవుతుంది. చాలామంది చాలా పుస్తకాలలో అయితే ఏవేవో రాశారు ఏమో. ఓకే, నేనైతే కనుక ఎం లక్ష్మీకాంత్ గారిది, డిడి బాసు, దుర్గాదాస్ బాసు, ఇలా తెలుగు అకాడమీకి చెందినటువంటి భారత రాజ్యాంగం, అంబేద్కర్ యూనివర్సిటీకి చెందినటువంటివి, ఇలా మంచి వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్ చదివాను. వాటి నుంచి చక్కగా బిట్స్ కూడా చక్కగా నేను తయారు చేశాను. నేను కొన్ని ప్రణాళికల రూపంలో మీకు సబ్జెక్ట్ను అందించడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తాను. లేట్ అవుతుంది అని ఎవరు కూడా మీరు ఆలోచించకండి. రెండోదిగా ఈ వీడియోకి కొంతమంది కావాలని కామెంట్లు నెగిటివ్గా పెట్టొచ్చు, రకరకాలుగా కూడా పెట్టచ్చు. మీరు ఒక్కసారి ఆలోచించండి, నేను సచివాలయం సంబంధించింది వదలకుండా చేశాను కాబట్టి
ఈరోజు సచివాలయానికి ఆ అభ్యర్థులు ఎంత హ్యాపీగా ఉన్నారు. నిన్న షర్మిలా గారు కూడా మాట్లాడారు వీటి గురించి, ఇది క్యాలెండర్ గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. అవకాశం అయితే కనుక నేను ఇంకొక వీడియో చేస్తాను, పాజిబుల్ అయితే కనుక. ఓకే, థ్యాంక్ యూ.